ఎమ్మెల్యే సంగతి, తరువాత ఉన్న ఎమ్మెల్సీ పదవికి పోయే. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎటువైపు ఉంటారో చెప్పడం కష్టం. ఇక్కడ విధేయతలు, నైతికతలు అన్నీ నేతి బీరకాయ కథలుగానే చెబుతారు. విశాఖ ఎమ్మెల్సీ వైసీపీ నుంచి జనసేనలోకి చేరిపోయారు. ఆయనకు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలి అన్న కోరిక వల్లనే పార్టీ మారినట్లుగా చెప్పుకున్నారు. ఆయన కోరికలో తప్పులేదు. ఎవరైనా రాజకీయంగా తమ ఆకాంక్షలను నిజం చేసుకోవాలనుకుంటారు. వైసీపీలో ఆయనకు విశాఖ తూర్పు నుంచి ఛాన్స్ దక్కలేదు కాబట్టి జనసేన వైపు వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అన్నది ప్రశ్నగా ఉంది. విశాఖ తూర్పు నియోజకవర్గం మీద వంశీ ఆశలు పెట్టుకున్నారు. ఆయన 2009, 2014లలో అక్కడ నుంచే పోటీ చేశారు. అయితే తెలుస్తున్న విషయం ఏంటంటే తొందరలోనే టీడీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కాబోతోందని, ఆ ఫస్ట్ లిస్ట్లో విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు పేరు ఉండబోతోంది అని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వంశీ ఆశలు నీరు కారినట్లే అంటున్నారు. జనసేనలో ఎమ్మెల్యే టికెట్ విషయం ఇలా ఉంటే వైసీపీ హైకమాండ్ పార్టీని దాటి వేరే పార్టీలలోకి ఫిరాయించిన వారి మీద ఫిర్యాదు చేసింది. మండలి చైర్మన్కి 2 వైసీపీ ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు వేయాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. అందులో విశాఖ నుంచి వంశీ, కడప నుంచి సి రామచంద్రయ్య ఉన్నారు. రామచంద్రయ్య టీడీపీలోకి వెళ్లారు. ఈ ఫిర్యాదు మీద మండలి చైర్మన్ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్సీ పదవి పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వంశీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. విశాఖలో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేసి గెలవగలను అని వంశీ అంటున్నారు. తూర్పు కాకపోయినా ఏదో సీటు వంశీకి జనసేన ఇస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.